అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ నీటి సంఘం అధ్యక్షులు శ్రీ వేగూరు చంద్రారెడ్డి గారు మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు దద్వేలు శ్రావణ్ కుమార్ రెడ్డి గారు గ్రామ పార్టీ అధ్యక్షులు ముక్కు రమేష్ గారు వేగూరు కుమార్ గారు చంద్రశేఖర్ గారు శ్రీహరి గారు మల్లికార్జున గారు సురేష్ గారు కళ్యాణ్ గారు చిన్నయ్య గారు నవీన్ గారు విజయ్ గారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా సంక్షేమ కార్యక్రమాల సృష్టికర్త శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న విషయం అందరికీ తెలిసిందే దీనికి స్పందించి రాష్ట్రంలో చేరుతున్నారు నేను అభినందిస్తున్నా మా సహకారం ఎప్పుడూ ఉంటుంది ఇంతకు ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు చేరినటువంటి నాయకులు కార్యకర్తలందరికీ కూడా సమానంగా అందర్ని కూడా కూర్చోబెట్టుకొని ఏ సమస్య వచ్చినా ఈ గ్రామంలో అందర్ని సంప్రదించి చేస్తాం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా పార్లపల్లిలో పెద్దపేట వేస్తాం పాత వాళ్ళకు కూడా మనవి చేస్తా ఉన్నా ఏదో పార్టీలో చేర్చుకున్నాం అయిపోయింది ఇంకేముందలే ఈ ఎన్నికల వరకు ఉపయోగించుకొని పక్కన పెట్టేస్తారేమో అనే అనుమానము చేరిన వాళ్ళకి ఉండొచ్చు అటువంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంతకు ముందు మొదటి నుంచి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఉంది ఒక్కసారి మన పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళను కూడా మనం గౌరవించాలి అందరం కలిసిమెలిసి పనిచేయాలి అందరం కలిసి పార్టీకి కృషి చేస్తేనే పార్టీ బలం పెరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది వీళ్ళందరూ చేరికతో ఇంకా కూడా బలం పెరిగింది మనం వల్ల చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మీకు ఇవ్వాల్సినటువంటి మీకు గౌరవం మేము ఇస్తాం సీనియర్ నాయకులు కూడా మండలంలో ఉన్నారు మీరు కూడా సీనియర్ నాయకులు మీకు కూడా ఒక గుర్తింపు ఇస్తాము అందరం కలిసి ఇంకా కూడా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు నా సమక్షంలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విడబలూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా డాక్టర్ యాటగిరి ప్రవీణ్ కుమార్ గారిని చాలా సంతోషం సిపిఎం నాయకులు కూడా ఇక్కడికి రావడం ఈ గ్రామం వరకు మనం కలిసి పనిచేసుకుందామని చెప్పి ముందుకు రావడం వాళ్ళని కూడా అభినందిస్తున్నాను ఉప సర్పంచ్ మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడిగిన దాని మీదట ఉప సర్పంచ్ పదవి సిపిఎంకి మనం ఇస్తున్నాం అందరం కూడా ఒకటే మనం కోరుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పెరగాలి 13 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది అన్ని వర్గాలు కూడా కలిసి రాష్ట్రంలో పెద్ద మెజారిటీ మనకి ఇచ్చారు ఎన్నికల అనంతరం రాష్ట్ర స్థాయిలో కూడా చాలా మంది సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అదే విధంగా మన మండలంలో కూడా ఊటూరు నుంచి సీనియర్ నాయకులు బామిరెడ్డి గారు వచ్చారు సీనియర్ నాయకులు శ్రీహర్ రెడ్డి గారు వచ్చారు ఇంకా కూడా చాలా మంది వస్తామని చెప్పి అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే శక్తి సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మన పార్టీలోకి రావడం జరుగుతుంది మామూలుగా పార్టీ బలం పెరగాలని కోరుకోవాలి మనం అందరం పార్టీ బాగుంటే మనం బాగుంటాం జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికన్నా మించి ఆయన బాగుంటే అందరం బాగుంటాం పార్టీ కూడా బాగుంటుంది కానీ కొంతమంది ప్రభుత్వం ద్వారా సహాయం పొంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సహాయం పొంది వ్యక్తిగత ప్రతిష్టలు పెంచుకుంటున్నారు అది కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను మనం పార్టీ తరపున పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి గారి తరపున పనిచేయాలి
నేను చాలా దగ్గర చెప్పాను మా కుటుంబం కూడా 1961 నుంచి రాజకీయాల్లో ఉంది దాన్ని పక్కన పెడితే నేను జగన్ మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని గెలిచానని చెప్పి గర్వంగా చెప్పుకుంటాను రాజకీయ కుటుంబం అయినా కూడా ఈ రోజుటికి కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని చూసే ప్రజలందరూ కూడా మనల్ని అభిమానిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు దగ్గరికి తీసుకున్నారు కొంతమంది వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి మన ద్వారా పనులు చేయించుకుంటూ మన ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే కూడా కొన్ని పనులు చేయడం అది కరెక్ట్ కాదేమో పార్టీ బాగుండాలి పార్టీలో చేరిన తర్వాత గాని మనం మొట్టమొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్ళం గాని పార్టీని డెవలప్ చేసే విధంగా అభివృద్ధి చేసే విధంగా మనం కృషి చేయాలి ఇక్కడ వ్యక్తిగత ప్రతిష్టలు అనేది పక్కన పెట్టాలి మేము కూడా రాజకీయ కుటుంబం వీళ్ళందరూ కూడా రాజకీయ కుటుంబాలే వచ్చారు పార్టీ బలం పెరగాలని చూడాలి తప్ప వ్యక్తిగత ప్రతిష్టలకు పోకూడదు మనం ఎట్లాగూ మన కుటుంబాలకు ఉండే పేర్లు మన కుటుంబాలకు ఉండే గ్రామాల్లో పార్టీ బాగుంటే మనం బాగుంటాం ఆ దృష్టితోనే ఈ గ్రామానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం తప్పదు తీసుకోవాల్సి వచ్చింది తీసుకున్నాం దాంట్లో ఎవ్వరిని చూసి బెదిరేది లేదు భయపడేది లేదు నాకు పార్టీయే ముఖ్యం పార్టీ బాగుంటేనే మనం అందరం బాగుంటాం అందుకే ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకొని పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం ఈ రోజు మంచి మనసు చేసుకుని సిపిఎం పార్టీ వాళ్ళు కూడా ముందుకు వచ్చిన దానికి వాళ్ళను కూడా అభినందిస్తున్నా మా సహకారం పూర్తిగా ఉంటుంది అన్ని విధాలా మనం కలిసి పని చేసుకుందాం ప్రభుత్వం మంది అభివృద్ధి కార్యక్రమాలు గాని సంక్షేమ పథకాలు గాని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ తరపున కూడా ఏ సమస్యలు వచ్చినా ఏ కార్యక్రమాలు కావాలన్నా అభివృద్ధి గాని సంక్షేమం గాని మేము తప్పకుండా సహకరిస్తాం సిపిఎం పార్టీకి గ్రామంలో గతంలో కూడా మనం కలిసి పని చేసిన రోజులు కూడా ఉన్నాయి అప్పుడు కూడా మనం బాగా చేశాం ఈ రోజు కూడా మీరు ఈ గ్రామం కొరకు మాతో కలిసి పని చేయడం అభినందించదగ్గ విషయం పార్టీలు బాగుండాలి మనకు అధిష్టానం మన మీద కొన్ని బాధ్యతలు పెట్టినప్పుడు పార్టీ బాగుండాలని మనం కోరుకోవాలి తప్ప ముందు మనం పైకి రావాలి మన వాళ్ళని గ్రూపులు పెంచుకోవాలి వ్యక్తిగతంగా మన వర్గాలు పెంచుకోవాలి ఇవన్నీ అనుకోకూడదు తప్పది ఒక బాధ్యత హైకమాండ్ మనకు అప్పగించినప్పుడు పార్టీ బాగుండాలని మనం కోరుకోవాలి పార్టీ బాగుండి మనం అందరం బాగుంటాం ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల ఆశీర్వదిస్తేనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 151 స్థానాలలో ఎమ్మెల్యేలను గెలిపించినారు ఎంపీలను 22 మందిని గెలిపించారు ఈ రోజు ఎందుకు వస్తున్నారు బాండిట్ గారు వచ్చారు శ్రీహరన్ వచ్చాడు ఇంకా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు అయ్యా మేము కూడా వచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పి చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాతో టచ్ లో ఉన్నారు చేర్చుకుంటాం పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి వర్గాలు పెంచే వాళ్ళని మాత్రం పక్కన పెడతాం దీంట్లో తిరుగులేదు ఇంకొక ఆలోచన లేదు పార్టీని ఎవరైతే బలోపేతం చేస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళకి పెద్దపీట వేస్తాం ఈరోజు అన్ని వర్గాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద మెజారిటీ వచ్చిందంటే గ్రామాలలో 13 జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టినటువంటి భిక్షే వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ బ్లెస్సింగ్స్ ఈరోజు రాష్ట్రంలో మనము చరిత్ర సృష్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 97,000 కోట్లు ఖర్చు పెట్టాము ఈ 18 నెలల్లో సంక్షేమ పథకానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా లబ్ధి పొందారు అన్ని పార్టీల వాళ్ళు లబ్ధి పొందున్నారు మనం చాలా జాగ్రత్తగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేద్దాం మన అభ్యర్థులను గెలిపించుకుంటాం ఇక్కడి నుంచే ఒక మెసేజ్ నియోజకవర్గంలో ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెన్నుపోట్లు పడవడం అవతల పార్టీ వాళ్ళకు సహకరించడం ఇవన్నీ చేస్తే వెంటనే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయిస్తానని చెప్పి మనవి చేస్తా ఉన్నా మంచిది కాదు పద్ధతి కాదు కొన్ని గ్రామాల్లో వార్తలు మాకు వస్తున్నాయి ఖచ్చితంగా పక్కన పెడతాం మా ప్రభుత్వం మన ప్రభుత్వం ఇంకా ఈ 3 సంవత్సరాలే కాదు 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలిస్తారు పిచ్చి పిచ్చి వేషాలు వేసి పార్టీకి వ్యతిరేకంగా పాల్గొని అవతల వైపు వాళ్లకు సహకరించి ఇటువంటివన్నీ కూడా సహించను సహించేది లేదు యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మహిళలందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా ప్రభుత్వం మంది
అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తాం మీ అందరి ఆశీర్వాదం కావాలి ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మీరు మనం బలపరిచినటువంటి ప్రెసిడెంట్ అభ్యర్థిని సిపిఎం తరపున ఉపసర్పంచిని వార్డు మెంబర్స్ ను అందర్ను కూడా మనం గెలిపించుకొని అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేదానికి మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।